మైకుల ముంగట పొంటలకు మనం స్పీచ్లు దంచితే ఎవలన ఇంటరా? మంచిగా నవ్వుకుంటా నవ్వించుకుంటా మాట్లాడాలి, కమ్మగతియగా ముచ్చట చెప్పాలి, పాత ముచ్చట్లు యాద్ చేయాలి, కొత్త ఏమున్నాయో చెప్పుకురావాలి. ఇంట్రెస్టింగ్ ఇంటరు గా ముచ్చట మంచిగా కనిపెట్టినట్టు అడిగి సారు. జనగాం జిల్లా పాలకుర్తిల 3000 మంది అమ్మలక్కల కుట్టు మిషన్లు పంచిండు మంత్రి ఎర్రబెల్లి సారు. సర్కార్ మస్తు సాయం చేస్తాంది, ఆడోళ్ళ కాడ మస్తు పైసలు ఉంటున్నాయని గిట్లా చెప్పుకొచ్చిండు. మీ అక్కో మీ షెల్లో ఇంటి కొత్తే కోనిపోయాలంటే భర్తని గీకి 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 వచ్చేది. మరి ఇప్పుడు ఎట్లుంది సారు? లేదా సాయంత్రం పూట సీజ కావాలంటే మిమ్మల్ని గీకే పరిస్థితి వచ్చింది. బాగున్నావు అని ఇటు వంట నలబడ్డది, ఇక్కడ మొహం కట్టుకోయా మంచిగా. అది బుదిగలిచి బుదిగలిచి వారికి దేనికోసం? సీస కోసం. పొద్దుమూకింత మందేస్తానికి ఆడోళ్ళను బుదరికిచ్చి పైసలు తీసుకుపోతుర్రట మగమహారాజులు. అంటే మొగోళ్ళు కోటరు కొనటానికి సుత పైసలు లేని బతుకు బతుకుతున్నట్టుండ్రు. జర ఆళ్ళకు సుత ఏదన్నా బతుకు తెరువు చూపిస్తురా అంటే అందులో సగం సర్కార్కే వాపస్ ఇస్తారు, కడమ సగం ఇంట్లో ఖర్చులకు అయితే ఇస్తారు. ఇక ఆఖరి ఏం సందేశం ఇచ్చిండంటే, మనం ఎన్ని చేసినా కూడా సమస్యలు ఎవరు కూడా తీర్చలేము, భగవంతుడే తీర్చనప్పుడు మనమేం తీర్చగలుగుతాం? భగవంతునికి చెప్పుకునేటి చెప్పుకుంటారు, కానీ మీరు తీర్చే సమస్యలు తీరిస్తే చాలు సారు.